Hi everyone, welcome to Nenu Meeshravani. Please subscribe and hit the bell button. ఇవాళ మన ఛానల్లో రవ్వ కేసరి రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. జనరల్గా రవ్వ కేసరి మనందరికీ తెలిసిన రెసిపీయే, కానీ నేను ఈరోజు కాస్త కొత్తగా అంటే 10 మినిట్స్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదెలా అనుకుంటున్నారా? ఈరోజు మనం రవ్వ కేసరిని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో మీకు ఫెస్టివల్స్ అప్పుడు ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు త్వరగా వర్క్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. రవ్వ కేసరి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 3 కప్స్ నీళ్లు యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ స్వీట్నెస్ని తక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1.5 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, దీనివల్ల మనకి రవ్వ కేసరి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఓసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరో స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ షుగర్ సిరప్ని మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మరో ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1/2 కప్ నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత దీంట్లోకి 10 నుంచి 20 కిస్మిస్లు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కిస్మిస్లు పఫీగా అయిన తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు అలాగే 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని మనం వేయించుకోవాలి. రవ్వని మనం జీడిపప్పుతో కలిపి వేయించుకోవడం వల్ల మనకి రవ్వకి మంచి ఫ్లేవర్ వస్తుంది. దానివల్ల రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. అప్పుడే మనకి రవ్వ కేసరి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఈ రవ్వ కేసరి టేస్ట్ అంతా కూడా మనం ఈ రవ్వని రోస్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఓ పక్క ఇలా రవ్వని వేపుకుంటూ మరో పక్కన షుగర్ సిరప్ని కూడా చెక్ చేయండి. మధ్య మధ్యలో రవ్వ వేగడానికి ముందే షుగర్ సిరప్ మరగడం స్టార్ట్ అయినట్టయితే స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. చూడండి, ఇలా రవ్వని మనం కంటిన్యూస్గా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రవ్వ ఇంకా జీడిపప్పు కూడా మంచి అరోమా వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని కూడా మరుగుతున్న షుగర్ సిరప్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం రవ్వని ఖచ్చితంగా మరుగుతున్న సిరప్లోకి మాత్రమే యాడ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇలా రవ్వ వేసుకొని ఓసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకుని 20 మినిట్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి. 20 మినిట్స్ వరకు కుక్కర్ పైన మూత తీయకూడదు, అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేసే ఉంచాలి. 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్లు అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ. ఇలా ప్రిపేర్ చేసిన రవ్వ కేసరి గంటలు గడిచినా టెక్స్చర్ మారదు, అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈ ప్రాసెస్లో రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుంటే ఓన్లీ రవ్వ వేయించడానికి 10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, మీరు కూడా ఈసారి ఇలా క్విక్గా అయిపోయే టేస్టీ రవ్వ కేసరిని ట్రై చేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాళ వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.